హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడల వంటలు. ఈరోజు మనం చేస్తున్నది చైనీస్ ఫ్రైడ్ రైస్లను చేస్తాను. చూడండి, దానికి తయారు చేసే విధానం చెప్తాను. కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇది కొంచెం మీడియం మంట మీదే మనం చేయాలి. ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్లకి మీడియం పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఒక కప్పు బీన్స్, ఒక కప్పు బీన్స్, ఒక చిన్న కప్పు సేమ్ అంటే క్యారెట్ ముక్కలు, అన్ని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. ఫ్రైడ్ రైస్ కదా, కొంచెం చిన్న ముక్కలు కోసుకుంటేనే బాగుంటుంది. ఇవి ఇలా వేయించుకోవాలి. జస్ట్ ఇలాగా మీడియం మంట మీద మనం కొంచెం హైలోనే మీడియంలో పెట్టుకోవాలి, మరి తక్కువలో పెట్టకూడదు. ఇలాగా 2 మినిట్స్ ఇదొంది వేయిస్తుంది కదా. ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ 1/2 కప్పు. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి ఫ్లేవర్ మరి మనం పచ్చిమిర్చి వేయము. చైనీస్ ఫుడ్లో వాళ్ళు పచ్చిమిర్చి వాడరు కదా, ఆ టైప్లో మనం కూడా కొంచెం ఫ్రైడ్ రైస్ చేద్దాము. జస్ట్ ఎక్కువ వేయగక్కర్లేదు, ఒక 2 మినిట్స్ వేగాయి కదా. ఇప్పుడు దీనికి మనం పొడిగా ఉంచుకున్న రైస్, బాస్మతి రైస్ అయినా పర్వాలేదు, బిర్యానీ రైస్ అయినా పర్వాలేదు, ఇలా పొడిగా ఉన్న రైస్ని, ఉడికించిన రైస్ని వేసుకోండి. ఇవి ఇలా బాగా కలపాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా వస్తుందో. ఇప్పుడు దీనిలో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. రైస్కి ఎంత సాల్ట్ సరిపోతే అంత వేసుకోండి సాల్ట్. దీనికి ఎక్కువ ఫ్లేవర్ రావడానికి ఇదిగోండి మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి. వైట్ మిరియాల పొడి ఉంటుంది, వైట్ పెప్పర్, ఇది కూడా 1/2 టీ స్పూన్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. దీనికి బాగా కలుపుకున్నాం, అంటే కొంచెం మీడియంలోనే ఉండాలి. ఇప్పుడు వెనిగర్ 1 టీ స్పూన్ వెనిగర్ వేయండి. వెనిగర్ పోతే దీనికి మంచి టేస్ట్ వస్తుంది. బాగా ఇలాగా 1 నిమిషం కలుపుకుంటే, మనం ఇవి అన్నీ పోషించుకుంటే మనకు 10 నిమిషాల్లో చైనీస్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. ఇది రెడీ అయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా డిష్ అవుట్ చేసుకున్నాము. ఇప్పుడు వీటి మీద కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా వేయండి, బాగుంటుంది. కట్ చేసినవి కొంచెం కొత్తిమీర జల్లుకుందాం. ఇలా వేయండి, కొత్తిమీర వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఇది చైనీస్ స్టైల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. టేస్ట్ చూసి మీరు కూడా ఇది తయారు చేసుకొని చూడండి, తెలుస్తుంది. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.